వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి, వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలికి, మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ. ఒకప్పుడు అన్నం పెట్టే మెతుకు సీమె ఇప్పటి మెదక్ జిల్లా. సిద్దిపేట్ గొల్లబామ చీరలు నేసే నేతన్నలు తెలంగాణకే గర్వకారణం. పాటకి ప్రాణం పోసి విప్లవానికి ఊపిరి పోసిన మన గద్దరన్న ఈ మెదక్ గడ్డ మీదే పుట్టాడు. నాగేటి సాలల్ల నా తెలంగాణ అంటూ తెలంగాణ మీద రాసిన ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారిది కూడా ఇదే మెదక్ జిల్లా. ఇండియన్ ఆర్మీకే కాంబాట్ వెహికల్స్ తయారు చేసే ఓడిఎఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన మెదక్ జిల్లాలో ఉండడం మన అందరికీ గర్వకారణం. వైఎస్ఆర్ గారికి మెదక్ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆయనకి ఎంతో ఇష్టమైన పథకం ఆరోగ్యశ్రీ పథకం. పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకోగలగాలి అన్న అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఆ పథకాన్ని వైఎస్ఆర్ గారు రేపటితో 14 ఏళ్ల క్రితం ఏప్రిల్ 1వ తేదీన 2007లో ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు కూడా నారాయణ్ ఖేడ్ సమీపంలో వైఎస్ఆర్ గారు ప్రారంభించినట్టు నాకు గుర్తు. అప్పటి వరకు నారాయణ్ ఖేడ్లో గంజాయి సాగు చేసుకుంటున్న వారికి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ కల్పించింది కూడా మన వైఎస్ఆర్ గారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా బడుగు బలహీన వర్గాల మందికి, ఎంతో మందికి భూముల పత్రాలు కూడా అందజేశాడు మన వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు మెదక్ జిల్లాలో పాదయాత్ర చేస్తూ అక్కడ రైతుల కష్టాలను గమనించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్తు ఫైల్ మీద సంతకం చేశాడు. జలయజ్ఞం కూడా ప్రారంభించాడు. వైఎస్ఆర్ గారు తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కేవలం తెలంగాణకే 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. జోహార్ వైఎస్ఆర్. అందులో మెదక్ జిల్లాకే అత్యధికంగా 5,19,000 ఎకరాలకు సాగునీరు అందించి మళ్ళీ మెదక్ జిల్లాను మెతుకు సీమగా మార్చాలన్నది వైఎస్ఆర్ గారి కల. ఇప్పటి పాలకులు దాన్ని రీడిజైనింగ్ చేశారు. మెదక్ జిల్లాకు ఏం మేలు జరిగిందో మీరే నాకు చెప్పాలి. సింగూరు ఎత్తిపోతల ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టింది. ఈరోజు 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అంటే దానికి ఘనత వైఎస్ఆర్ గారిది. 2006లో మెదక్ జిల్లా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ జాబితాలో వైఎస్ఆర్ గారు కేంద్రాన్ని ఒప్పించి ఆ జాబితాలో చేరిస్తే మెదక్ జిల్లాకు అధికంగా నిధులు కూడా సంపాదించుకోగలిగాడు వైఎస్ఆర్ గారు. నాకు తెలిసి అంతకుముందు భారతదేశంలో 10 ఐఐటీలుంటే 11వ ఐఐటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు వైఎస్ఆర్ గారు వెనకబడి ఉన్న మెదక్ జిల్లా విద్యలో కూడా వెనకబడి ఉండకూడదు అని ఐఐటిని వైఎస్ఆర్ గారు సంగారెడ్డిలో ఏర్పాటు చేపించారు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్,
వైఎస్ఆర్ గారు పూర్తి చేస్తే దాంతో మెదక్ జిల్లా రూపురేఖలు మారిపోయాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. భూముల రేట్లు బంగారం అయ్యాయి. 100 ఎకరాలలో బయోటెక్ పార్క్ ఏర్పాటు చేయాలనుకున్నారు వైఎస్ఆర్ గారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కుకు నిజమైన పునాది వైఎస్ఆర్ గారి ఆటోమోటివ్ పార్క్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇంకొక విషయం కూడా చెప్పాలి. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెదక్ జిల్లా నుంచే 4 క్యాబినెట్లోకి తీసుకున్నారు. అన్న దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ వర్గానికి చెందినవారు. వారితో పాటు 2 మహిళలను తీసుకున్నాడు, 1 మైనారిటీని కూడా తీసుకున్నాడు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ గారని మనం గర్వంగా కాలర్ ఎగిరేసుకొని చెప్పవచ్చు. మన దురదృష్టం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లేరు. వైఎస్ఆర్ గారు బ్రతికే ఉంటే మెదక్ జిల్లా రూపురేఖలే మారిపోయేవి. ఇప్పుడు మెదక్ జిల్లా పరిస్థితులు ఏమిటో మీరు నాకు చెప్పాలి. సీఎం జిల్లా అనిపించుకునే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా 20కి పైగా మండలాలు కరువు మండలాలనే విన్నాం. అక్కడ రైతుల పరిస్థితి ఏమిటి? మెదక్ జిల్లా ప్రజల నీళ్ల కష్టాలు తీరేవా? మల్లన్న ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన గ్రామస్తులు ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారని విన్నాం. ఒకే జిల్లా, ఒకే కలెక్టర్, ఒకే ఆర్డీఓ, పరిధిలో ఉన్న గ్రామాలు పరిహారం కూడా ఒకేలాగా ఉండాలి కదా. మన అనుకున్న వారికి ఒకలాగా, కాదు అనుకున్న వారికి ఇంకొకలాగా ప్రభుత్వం పరిహారం చెల్లించడం అన్యాయం కాదా? దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం మన పటాన్చెరు. అలాంటప్పుడు భావితరాల కోసమైనా అక్కడ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? నిన్న ఉద్యోగం రాలేదని తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాం. ఎంత బాధాకరం. అంతకుముందు మొన్న ఒక దళితుడు ఆయనకు 1960-70లో ఇచ్చిన భూమిని ఈ ప్రభుత్వం లాగేసుకుందని ఒక దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దారుణం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఏ స్థాయిలో ఉండాలి? అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉంది మీరే చెప్పాలి. నా సంకల్పం ఒక్కటే, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావాలి. ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డమే కాకుండా అంతకంటే ఎక్కువ ప్రజలకు చేసే పాలన మళ్ళీ రావాలి. ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఆలోచన చేసే పాలన, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేసే పాలన మళ్ళీ రావాలి. మీరు నాకు తోడుంటే, మనం చెయ్యి చెయ్యి కలిపితే ఇది సాధ్యమని నా గట్టి నమ్మకం. మీ సలహాలు, మీ సూచనలు రాజన్న బిడ్డకు అవసరం. ఈ ఆత్మీయ సమ్మేళనకు సుస్వాగతం.